నమస్కారం ప్రజావార్తా న్యూస్ కి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక ఈ రోజు అప్డేట్స్ చూస్తే, హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ లో క్రూయిజ్ బోట్ సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఆర్యతార క్రూయిజ్ బోట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పర్యాటక అభివృద్ధి శాఖ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, పర్యాటక శాఖ ఎండి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, త్వరలోనే హుస్సేన్ సాగర్ లో కదిలే రెస్టారెంట్ బోటు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అదేవిధంగా దుర్గం చెరువులోనూ రెస్టారెంట్ బోటును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి డ్యాం వద్ద బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గోవా నిపుణుల సహాయంతో రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రతి జిల్లాలో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మా నాయకుడు వారి పడి జిల్లాలు వెళ్ళినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఈ అద్భుతమైనటువంటి కళా సంపద ఉంది, ప్రకృతి దృశ్యాలున్నాయి, జలపాతాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజుల్లో చెప్పేది. మరి వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక చిన్న సర్క్యూట్ మాత్రం ఏర్పాటు చేస్తూ ప్రతిపాదనలు తయారు చేస్తూ మరి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా ఆదిలాబాద్ నుంచి జోగులాంబ వరకు ఎంతో టెంపుల్ టూరిజం గాని ఎకో టూరిజం గాని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు హుస్సేన్ సాగర్ లో కూడా చాలా వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడనో సముద్రంలోనూ సముద్ర తీరం పోయినప్పుడు అక్కడ బోటింగ్ ఇలాంటి క్రూజర్స్ తో ప్రయాణం చేసేవాళ్ళు. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సముద్రంలో ఎక్కడైతే క్రూజర్స్ రకరకాల రెస్టారెంట్స్ తో సముద్ర ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎట్లా చేస్తారు, సింగపూర్ మలేషియా లాంటి ప్రాంతాల్లో కూడా ఎట్లా చేస్తారు, మరి అదే విధంగా అనుభూతి వచ్చేటట్టు హుస్సేన్ సాగర్ కూడా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఒక బోటు ఏసీ కింద రెస్టారెంట్ ప్లస్ పైన ఒక కుటుంబము లేకపోతే ఒక బర్త్డే పార్టీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే కూడా హాయిగా ఒక గంట సేపు రెండు గంటల సేపు పోయించేటట్లు పిల్లలను ఆనందంగా ఉండేటట్లు కరోనా సమయంలో కూడా నిబంధనలు పాటిస్తూ ఈరోజు కొత్తగా అందుబాటులోకి ఇలా చేయడం జరిగింది. జనరల్ గా కరోనా అయిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయట్లేదు వేరే బయట కూడా. కానీ ఈరోజు కరోనా అయిపోతున్న తరుణంలో కరోనా కంప్లీట్ కాగానే జరిగింది. మరి ఈరోజు ఒక బోట్ క్రూజర్ ఒకటి దాదాపు కెపాసిటీ ఒక 85-100 వరకు కెపాసిటీతో ఈరోజు క్రూజర్ చేయడం జరిగింది. మరొకటి ఎలక్ట్రికల్ బ్యాటరీ తర్వాత డీజిల్ లేకుండా పొల్యూషన్ లేకుండా బ్యాటరీ ద్వారా చేయడం కూడా మరి గతంలో ప్రపోజ్ చేసి అది రెడీ అవుతా ఉంది. త్వరలోనే బ్యాటరీ ఆపరేటెడ్ మూవీ రెస్టారెంట్ అనేటువంటి పెద్ద రెస్టారెంట్ బోర్డు త్వరలోనే కూడా అదిగా రాబోతా ఉంది. దుర్గం చెరు దగ్గర కూడా అక్కడ కూడా కొన్ని రెస్టారెంట్ తయారు చేస్తాము. దుర్గం చెరులో కూడా మూవీ రెస్టారెంట్ ఆగుతుంది. ఇంకా ఆధునీకరమైనటువంటి మూవీ రెస్టారెంట్ ఇదే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని రిజర్వాయర్లు కూడా ప్రతి రిజర్వాయర్ మీద బిల్డింగ్ స్మార్ట్ చేయాలి. రిజర్వాయర్ మాత్రం ఖచ్చితంగా బోటి మాత్రం స్మార్ట్ ఆ బోటి అనే పద్ధతిలో తయారు చేస్తాము. ముఖ్యంగా